మోదీజీతో చంద్రబాబు భేటీ. అసలు రహస్యమేంటో తేల్చేసిన ఉండవల్లి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ప్రజల్లో రోజురోజుకి జనాదరణ పెరుగుతున్న మాట వాస్తవమని సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ను తిరస్కరించలేదని, టీడీపీ తరఫున ముగ్గురు వచ్చినా జగన్ ఒకడే నిలబడినా ఓట్లు చాలా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. జగన్ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరమైతే లేదని, న్యాయ వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి రాకపోతే జగన్పై పెట్టిన కేసులు ఏమాత్రం నిలబడే పరిస్థితి లేదని అన్నారు. ఇక మోదీ చంద్రబాబు భేటీపైన కీలక వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి, మోదీని కలిసి వచ్చాక చంద్రబాబు ముఖంలో ఉత్సాహం అయితే కనబడలేదని అన్నారు. అందుకు కారణం ఏంటంటే, భేటీలో మోదీజీ చంద్రబాబు ముందు ఒక ప్రపోజల్ పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లన్నీ బీజేపీకి ఇచ్చేసి అసెంబ్లీ సీట్లన్నీ తీసుకోవాల్సిందిగా చంద్రబాబుకు మోదీ ప్రపోజల్ పెట్టగా దానిపై ఆలోచించి చెబుతానని చంద్రబాబు అన్నట్లు ఉండవల్లి వివరించారు. ఇక చంద్రబాబు చేస్తున్న అప్పుల వల్ల ఏపీ ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందని, ఇప్పటికే కర్ణాటకలో కంటే 7 రూపాయలు డీజిల్ ధర ఎక్కువగా ఉందంటే ఇదంతా అప్పుల ప్రభావమేనని అన్నారు ఉండవల్లి. చంద్రబాబు మాయ చేయడానికి అలవాటు పడ్డారని, ఒకసారి మాయ చేయడానికి అలవాటు పడ్డ తర్వాత పని చేయాలనిపించదని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే మాయలో ఉన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.